సో మీరు మిమ్మల్ని చాలా కాలంగా చూస్తున్నారు ఈ మధ్య ఎక్కువ గుండుతో కనిపిస్తున్నారు ఎందుకు కారణం ఏంటి ఏంటి గుండు కాన్సెప్ట్ ఏంటి ఏం లేదండి చాలామంది గుండు చేసుకుంటారు అంటే నేను ఎప్పుడు చూడలే అంటే మీరు ఈ మధ్య చూస్తున్నాను మిమ్మల్ని అంటే నాకు చాలా నచ్చిందండి ఇది సో అంత మించి దీని వెనక చాలా మంది ప్రవీణ్ కుమార్ యూనో పేద ప్రజలందరూ కూడా అక్షరాశిల ఎంతవరకు వెంట్రుకాలు అన్నాడు కొంతమంది అంటారు ఈ మధ్యన కొందరు ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యం వచ్చేదాకా వెంట్రుకాలు అంటే క్లీన్ షే అంటే సహజంగా పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఎప్పుడు రెగ్యులర్గా క్లీన్ షే ఉంటుంది కానీ ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది నాకు చాలా ఇష్టంగా అంటే ఏం దానికి కొత్త రీజన్ ఏం లేదు గంగాధర్ గారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా హ్యాజిల్ ఫ్రీగా అనిపిస్తుంది చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు సో దేనికి ఎక్కడ కూడా అంటే వెంటనే ఐడెంటిఫై చేస్తారా అన్నాను నాకు ఐడెంటిటీ క్రైసిస్ లేదండి నేను అందరు జనాలు నన్ను ఐడెంటిఫై చేయాలంటే నేను బట్టలు వేరే విధంగా వేసుకోవాలి గుండు చేసుకోవాలి లేకపోతే రోజు ఒక నామాలు పెట్టుకొని పోవాలి లేకపోతే అది చేయాలి ఇది చేయాలి మేకప్ వేసుకొని పోవాలన్న భావన లేకపోతే రకరకాల పిట్టకథలు చెప్పాలనో జనాలను నవ్వించాలనో లేకపోతే మాయమాటలు చెప్పాలనో అట్లా లేదండి నేను న్యాచురల్గా ఉంటాను జనాలు నన్ను ఎట్లా లైక్ చేస్తే అట్లా నేను జనాలు బతిలోకి రాజకీయాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లక్ష్యం ఏంటి సామాజిక న్యాయం తరతరాలుగా ఏ సమాజం అయితే దుర్మార్గానికి దోపిడీకి గురైందో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఈ న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు సమాన అవకాశాలు వచ్చేటట్టుగా చూడడం అదే నా అధ్యాయం ఇప్పుడు రాజకీయాల్లో ఫైనల్గా చెప్పండి రాజకీయాల్లోకి వచ్చే యువతకు కావచ్చు ఉన్న అప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి యువతకు కావచ్చు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి నైతిక విలువలతో ప్రజలకు సేవ చేయాలనే ప్రజలకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయించాలని రాజకీయాల్లోకి రండి అంతే తప్ప నేను ఒక ఫార్చునర్ కార్ కొనుక్కోవాలి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక బిల్లాలో ఉండాలి లేకపోతే ఒక కేజీ బంగారం సంపాదించాలి అక్రమంగా ఒక సంపాదించి ఒక ఫామ్ హౌస్ కొనుక్కోవాలి లేకపోతే నేను దుబాయ్లో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి లేకపోతే పద్నాలుగు లక్షల వాచ్ కొనుక్కోవాలి అన్న ఆ భావనతో రాజకీయాల్లోకి రాకండి ప్రజలకు సేవ చేయడానికి తెలంగాణ సమాజం దేశ సమాజం మొత్తం కూడా విలువలున్న నైతిక విలువలున్న రాజకీయ నాయకుల కోసం వేచి చూస్తున్నది దయచేసి రండి ఈ విలువలు ఉంటేనే ఈ లక్ష్యాలు ఉంటేనే రండి అనేది చెప్తున్నాను రాజకీయాలు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయవు మొదట్లో డబ్బుతోనే అది ఇది డ్రామా చేసిన చాలామంది ప్రత్యర్థులు మీరు జనాల కోసం పనిచేసినప్పుడు వాళ్ళు నిన్ను గుండెలో పెట్టుకుంటారు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను మీరు కూడా రావచ్చు మీకు కూడా అదే అనుభవం కలుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి